ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. కుటుంబానికి ఆత్మీయతను పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి తన ఇంటిని నందనవనం చేస్తూ ఓర్పు సహనానికి నిదర్శనంగా నిలుస్తున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ మంచాల ప్రసాద్, 31వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి. స్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీమూర్తులకు, వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. కావలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మాలిపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా, టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ సాధికారక అధ్యక్షురాలు అచ్చంట సునీతలు హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మహిళా నేతలు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ కేకును కట్ చేసి అందరూ సంబరాలు జరుపుకున్నారు. మాలిపాటి సుబ్బనాయుడు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, పార్లమెంటు అంగన్వాడీ సాధికారత అధ్యక్షురాలు మల్లు స్వాతిరెడ్డి, నియోజకవర్గ లీగల్ సెల్ అధికార ప్రతినిధి గొట్టిపాటి మనోరమ, కావలిపట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు ద్రోణాదుల వాసంతి, ఉపాధ్యక్షులు అమరజ్యోతి, ప్రధాన కార్యదర్శి పసుపులేటి పద్మ, కమతం ప్రసన్న, 18వ వార్డు మహిళా అధ్యక్షురాలు సువర్ణలక్ష్మి, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంతోషం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం 60 వార్డులు ఎప్పుడైతే ఐక్యతగా ఏదో చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి, మన పార్టీ కూడా కుటుంబం, కుటుంబం లాగానే పార్టీ తీసుకొని ఎన్నో సమస్యలు ఆ దృష్టికి తేండి. అది మనం ప్రతి ఒక్కరు ఎవరి సమస్య అడిగి సమస్యలు, వంద సమస్యలు అందరికీ వంద ఉండవు, మనకి రిలేటెడ్ గా 10 సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ 10 సమస్యలని చర్చకు పెట్టండి. మన ఇళ్ళకి వెళ్ళి చెప్పి అతి పనిగా కూర్చొని క్యాంపెయినింగ్ అవసరం లా, మన చుట్టుపక్కల ఉన్న ఒక్క 10 ఇళ్ళు మనం కనుక చేయగలిగితే ఆడవాళ్ళ మార్పు ఉంటే సక్సెస్ఫుల్ గా వాళ్ళ భర్త చేత ఏపిస్తారు, వాళ్ళ పిల్లల చేత ఏపిస్తారు. ఇంకా అవకాశం ఉంటే అందులో కొంచెం మాట్లాడారైతే నిజమే కదా అని ఆమె ఇంకొకళ్ళు ఇద్దరికి చెప్పొచ్చు, అవునా కదా? ఇప్పుడు ఒక చాట ఫ్రీగా దొరుకుతున్నాయంటే మాకు పబ్లిసిటీ ఆడవాళ్ళు భయపెడతాం, మీ పథకాలు తీసేస్తామని ఏమన్నా అంటే ఎవరు ఇస్తున్నారు ఈ పథకాలు? మా డబ్బే మాకు ఇస్తున్నాం, 1 రూపాయి నవరత్నం అని చెప్తున్నాం, ధరలు పెంచి 10 రూపాయలు లాగేసుకుంటున్నాం. చంద్రబాబు గారి టైంలో సంపద సృష్టించాడు, సంపాదించాడు, భావితరాలకు ఏం కావాలో అంత అభివృద్ధి సంక్షేమం రెండు కలిగా తీసుకెళ్తే నీకు సంపద సృష్టించడం రాదు, ఆస్తులు అమ్ముతున్నావు, తగలబెడుతున్నావు, తాకట్టు పెడుతున్నావు, ఇంకా కూల్చివేతలు తప్ప ఏం చేస్తున్నావు అని ధైర్యంగా ప్రశ్నించే స్థాయికి మహిళలు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా మహిళా సాధికారత అన్ని మీకు తెలిసినవే మళ్ళీ చెబుతున్నా. నాకు ఈ అవకాశం దయచేసి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలశ మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.